కేసీఆర్ కు వారి కుటుంబానికి ప్రజలను నమ్మించి గొంతు కోయడము వెన్నతో పెట్టిన విద్యాని సందర్భంగా మనియస్తున్నాను. 2015 లో ఇదే కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ గారు అనేక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల కోసము మన రోజు భూమి పూజ చేశారు. వేల కోట్ల రూపాయలు కేటాయించామని అనేక రకాల ప్రకటనలు చేశారు. కాంట్రాక్ట్లు ఇచ్చారు. 9 సంవత్సరాలు కావస్తున్నా పేదవాడికి ఇల్లు రాలేదు. అనేక ఎన్నికల్లో 2017 శీతాకాల సమావేశాలలో కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, 18 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలను ఓటు అడగనన్నాడు కేసీఆర్ గారు. ఎప్పుడన్నారు? 2017 అన్నారు. 2018 ఎన్నికలు వచ్చాయి, ఇల్లు ఇవ్వలేదు, మళ్లీ మభ్య పెట్టాడు. 2019 ఎన్నికల్లో మళ్లీ మభ్య పెట్టాడు. 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మభ్య పెట్టాడు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో కొత్త నినాదంతో మరి పాత మోసాలతో ఈరోజు కేసీఆర్ గారు మళ్లీ ఎన్నికలకు రావాలని చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి కావలసినటువంటి ప్రగతి భవన్ ను 4 నెలల్లో కట్టుకున్నాడు, 8 నెలల్లో సచివాలయాన్ని కట్టుకున్నాడు, ఈరోజు ఎమ్మెల్యేలకు తెలంగాణంతటా క్యాంప్ ఆఫీసులు కట్టాడు. కానీ 35 లక్షల మంది పేద ప్రజలు ఇండ్ల కోసం ఎదురు చూస్తా ఉంటే ఈరోజు ఇల్లు ఇవ్వలేదు. ఒక హైదరాబాద్ నగరంలోనే పేద ప్రజలు 10 లక్షల దాకా దరఖాస్తులు పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి ఇంతవరకు ఇల్లు చూపించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మనవేస్తా ఉన్నాను, ఈ యొక్క పేద ప్రజలకు సొంత జాగా ఉంటే ముందు 5-6 లక్షలు అన్నారు, ఆ తర్వాత 5 లక్షలు అన్నారు, ఈరోజు 3 లక్షలు అన్నారు, రేపు ఎన్నికలు అయిపోతే 3 పైసలు కూడా కేసీఆర్ గారు ఇండ్ల కోసం పేద ప్రజలకు ఇవ్వాలని సందర్భంగా మరి వస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క మాట చెవిన పడల. ఈ రోజు కూడా మనవేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వము వచ్చే 4 నెలల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయము, కేసీఆర్ గారు మీరు గడ్డ తిరగడం ఖాయము, కనీసమైన ఉన్నటువంటి 4 నెలలైనా మీరు చిత్తశుద్ధితో పేద ప్రజలకు ఇల్లు కట్టేటువంటి ప్రక్రియను వేగవంతం చేయండి. కేంద్ర ప్రభుత్వం తరఫున 8 కోట్ల రూపాయలు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చిచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలని మనం